సాగునీటి కోసం రైతు భగీరథ ప్రయత్నం అంట. అబ్బబ్బబ్బబ్బా మహబూబాబాదు, పంటను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమవుతున్నారు రైతులు. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో తమకు భారమవుతున్న అప్పో సప్పో చేసి పచ్చదనాల సేనును కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సాగునీటి కోసం భగీరథుని లెక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. భగీరథులు కష్టపడతా ఉన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు రైతు ఏర్పుల ఎంకన్న. మహబూబాబాద్లోని నర్సింహులపేట మండలంలో ఉన్న కౌసల్యాదేవిపల్లి గ్రామ శివారులో ఆకేరు వాగులో వెంకన్నకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ వాగు సమీపంలో ఇక్కడ వరి వేయగా ఎకరం పంట ఎండిపోయింది. అయితే మిగిలిన పంటను కాపాడుకోవడానికి 20,000 ఖర్చు పెట్టి ఆకేరు వాగులో యంత్రంతో 15 ఫీట్ల లోతు బావి వరకు తవ్వించారు. అందులో మోటారు బిగించి అరగంటకు ఒకసారి పంటకు నీళ్ళు అందిస్తున్నారు. అయితే ఇంతలా కష్టపడితే కానీ నీటి చుక్క అందడం లేదని రైతు వాపోతా ఉన్నారన్నమాట. ఇంత ఏ విధంగా చేస్తా ఉన్నారు చూడు పాపం. ఒక వాగులో ఓ పెద్ద 15 మీటర్ల లోపల గుంత తీసి ఆ గుంతల నీళ్లు ఉంటే ఆ నీళ్ళు తీసుకుపోయి పొలానికి వారేసుకుంటున్నాడు. ఇది తెలంగాణలో ఈ 10 సంవత్సరాలలో ఇట్లాంటి పరిస్థితులు ఏడాది చూడలేదు మనం. ఉన్నాయా వీడియోలు దీనివి? దీని ఉన్నాయా? పశువుల మేత అయినటువంటి పంట ఇది ఎక్కడ? జనగామ జిల్లా. ఇక తాగునీళ్ళు రాక అవస్థలు చూడండి ఎట్లా. తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేని చేత కాని ముఖ్యమంత్రి ఉన్నందుకు తెలంగాణ ప్రజలు మనం సిగ్గుపడదాం. ఆదిలాబాద్ జిల్లాలో చూడు నాయన, చూడు రేవంత్ రెడ్డి, చూడు ఒకసారి కళ్ళు తెరిచి. లేచేవో లేవలేదు నిద్ర పండుకోవచ్చు నాకు తెలిసి. మంచిగా గట్టి అవుతున్నాయంట ఈ టైంలో రాత్రిపూట. చూడు ఒకసారి మరి ఇవన్నీ కనపడుతున్నాయా నీకు? అయ్యయ్యయ్యయ్యయ్య రైతులకు ఏం కోసం వచ్చానయా? ప్రజలకు, రైతులకు. మళ్ళా బోరింగ్ నీళ్ళు గతి అయిపోయినాయి. ఇది కథ. రేవంత్ రెడ్డి చూస్తున్నావా, నీ తమ్ముడు హిల్స్ రెడ్డికి కూడా చూపి. ఏడికెళ్ళి మోపైతున్నా నాయన మీరు తెలంగాణకి. ఏ నడిచినావు ఇది శని? దరిద్రం పాడిగాను ఇలాంతే పరిస్థితి. ట్యాంకర్లతో నింపుకోవడం, ఇక్కడ నీళ్ళ కోసం 7.5 నిరసన వ్యక్తం చేయడం. ఆయనకు మాత్రం రాజకీయం కావాలి. ఇట్లా రైతులు ఏమన్నా కానీ ఎట్లా పోనీ.